పోరెత్తించే సముద్రపు అలజడి పూరి ఆలయంలో వినిపించకపోవడానికి కారణమేంటి పూరి క్షేత్రాన్ని పురాణాలు గొప్ప క్షేత్రంగా అభివర్ణించాయి స్కాంద పురాణం పురుషోత్తమ క్షేత్రంగా వేన్నోడ్లా కీర్తించింది ఈ క్షేత్రంలో మరణించిన వారికి స్వయంగా నారాయణులే దర్శనమిచ్చి మరుజన్మ లేకుండా అనుగ్రహిస్తారని ఈ పురాణం చెబుతోంది అయితే ఈ విషయాన్ని ఇప్పటికీ పూరిలో జరిగే అద్భుతాలు స్పష్టం చేస్తూనే ఉంటాయి అటువంటి వాటిల్లో పూరి క్షేత్రంలో వినిపించని సముద్రపు ఘోష కూడా ఒకటి సముద్రపు ఒడ్డునే ఉన్న ఈ క్షేత్రంలో హోరెత్తించే సముద్రపు అలజడి గుడిలో ప్రవేశించగానే మాయమైపోతుంది ఇసుమంతైనా చెవులకు చేరదు ఈ విధంగా సముద్రపు ఘోష ఆలయం లోపల వినిపించకపోవడం నిజంగా ఒక అద్భుతమే దానికి కారణమేమిటో తెలుసా పూరీ క్షేత్రం శంఖం ఆకారంలో ఉంటుంది ఆ శంఖానికి చుట్టూ ఎనిమిది దిక్కులలో హనుమంతుడు ఎనిమిది రూపాలను పొంది కాపలా కాస్తూ ఉంటారు ఇదే సముద్రపు ఘోష పూరి ఆలయంలోకి ప్రవేశించకపోవడానికి కారణమని చెబుతారు అయితే ఇదెలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా అయితే పూరి చుట్టూ విస్తరించి ఉన్న ఆ హనుమంతుని రూపాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిందే ఆ స్వామి ఇలా ఎనిమిది రూపాలలో ఆవిర్భవించిన అవతార గాథలే ఆ రహస్యాన్ని విప్పిచిబుతాయి పూరిలోని శ్రీనిలయం లేదా జగన్నాథ మందిరాన్ని రక్షిస్తూ అష్ట మహావీర రూపాలుగా అష్ట మహావీర దేవాలయాలుగా హనుమంతుడు ఎనిమిది రూపాలను పొంది రక్షణగా నిలిచి ఉన్నారు ఆ ఎనిమిది రూపాలే సిద్ధ మహావీర దరియా మహావీర లేదా బేడి మహావీర కణపత మహావీర వర్గీ మహావీర పంచముఖి మహావీర తపస్వి హనుమాన్ సిరులి హనుమాన్ సుగ్రీబ హనుమాన్ వీరిలో సిద్ధ హనుమాన్ లేదా సిద్ధ మహావీర్ ఆలయం పూరిలోని గుడించ ఆలయానికి ఈశాన్య దిశలో సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది పూరిలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి రామచరిత మానస్ రచించిన తులసీదాస్ పూరిని సందర్శించినప్పుడు కొంతకాలం ఇక్కడ ఉన్నారు ఆయన పేరుకి తగ్గట్టే సుమారు ఆరడుగుల ఎత్తుతో దర్శనమిస్తారు రామచరిత మానస్ని రచించిన తులసీదాస్ని అనుగ్రహించి ఆయనకు సిద్ధిని ప్రసాదించిన ఈ సిద్ధ హనుమంతుడు కుడి చేతిలో భారీగా ఉండే గంధమాధన పర్వతాన్ని పట్టుకుని దర్శనమిస్తారు ఇక కనపత హనుమంతుడి గురించి తెలుసుకుందాం కణపత హనుమంతుడు జగన్నాథ దేవాలయ పశ్చిమ ద్వారంపై నిలిచి ఉంటారు సముద్రుని కుమార్తె అయిన లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న తరువాత భగవంతుడు ఆ సాగరానికి అల్లుడయ్యారు ఆ సముద్రుడే స్వయంగా భగవంతునికి మామగారయ్యారు రాత్రిపూట సముద్రపు అలలు పూరి అంతటా పెద్ద శబ్దం చేస్తూ ఉంటాయి ఈ శబ్దము జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించి భగవాను నిద్రను భంగపరిచింది మామగారికి ఆ విధంగా శబ్దం చేస్తూ రాత్రిపూట తనకు నిద్రాభంగాన్ని కలిగించవద్దని భగవానుడు ఆదేశించారు అప్పటి నుంచే సముద్రపు ఘోష జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించలేదు ఆ విధంగా ప్రవేశించకుండా కాపలా కాయడానికి భగవానుడు తన భక్తుడైన హనుమంతుడిని దక్షిణ ద్వారం వద్ద ఉండవలసిందిగా నియమించారు కనపత అంటే చెవులను వినడానికి నిమగ్నం చేయటం అందువల్ల ఇక్కడ హనుమంతుడికి కనపత హనుమంతుడు అనే పేరొచ్చిందని చెబుతారు వర్గీ హనుమాన్ గురించి చెప్పుకుందాం ఈ ఆలయం జగన్నాథ ఆలయానికి పశ్చిమాన లోకనాథ రహదారిపై ఉంది పూర్వం మహారాష్ట్రకు చెందిన కొందరు గుర్రం మీద ఈ మార్గం కుండా దాడులు సాగించేవారు ఇది ఆలయానికి పూరి ప్రజలకు భగవంతుని భక్తులకు ఇబ్బందిని కలిగించింది కాబట్టి వాళ్లు పూరిలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ఈ ప్రాంతంలో జగన్నాథుడు హనుమంతుణ్ణి కాపలాగా ఉండాల్సిందిగా కోరారు ఆ విధంగా హనుమంతుడు వర్గీ హనుమాన్ గా ఈ మార్గంలో నిలిచి రక్షకుడిగా దుండగుల నుంచి కాపాడడానికి నిలిచి ఉన్నారు బేడి హనుమాన్ లేదా దరియా హనుమాన్ పూరి జంక్షన్ నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో జగన్నాథ దేవాలయానికైతే మూడు కిలోమీటర్ల దూరంలో ేడి హనుమాన్ దేవాలయం ఉంది ఇది పూరిలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి స్థానిక భాషలో దరియా అంటే సముద్రం ఆ విధంగా సముద్ర హనుమంతుడని ఈ స్వామిని పిలుస్తారు ఈయన సముద్రపు ఉగ్రత నుంచి పూరిని రక్షిస్తారని విశ్వాసం ఇక ఈయనకి బేడి హనుమంతుడు అనే పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది అయితే జగన్నాథ ఆలయాన్ని నిర్మించినప్పుడు సముద్ర దేవుడైన వరుణుడు జగన్నాథుని ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు ఇంతలో సముద్రపు నీరు నగరంలోకి ప్రవేశించింది దాంతో ఆలయానికి భారీ నష్టం వాటిల్లింది హనుమంతుడు కాపలాగా ఉండగానే సముద్రము లోపలికెలా ప్రవేశించిందో వివరించమని భక్తులు జగన్నాథుణ్ణి ప్రార్థించారు అందుకు సమాధానంగా హనుమంతుడు తానా సమయంలో లేనని తనకు తెలియకుండానే అయోధ్యకు వెళ్ళిపోయానని భగవానునికి చెప్పారు అయోధ్యలో హనుమంతుని అనాలోచన సందర్శన గురించి తెలుసుకున్న జగన్నాథుడు ఆయన చేతుల్ని కాళ్ళని బేడీ వేసి కట్టివేశారట ఆ విధంగా గొలుసులతో కట్టబడిన హనుమంతునికి బేడీ హనుమాన్ అనే పేరు వచ్చింది ఇదిలా ఉంటే హనుమంతుడు అలా అయోధ్య ఎందుకు వెళ్లిపోయారు దానికి కారణం వింటే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది ప్రతిరోజు కిచిడీనే ఆయనకు ప్రసాదంగా ఇస్తూ వస్తున్నారట రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలనుకుని రాత్రిపూట రహస్యంగా అయోధ్యను సందర్శించారట హనుమంతుల వారు ఈ మొత్తం సంఘటన తరువాత జగన్నాథుడు తన సేవకులకు హనుమంతునికి ప్రతిరోజు ప్రత్యేక మహాప్రసాదాన్ని సరఫరా చెయ్యవలసిందిగా ఆదేశించారట ఇప్పటికీ ఈ ఆలయంలో హనుమంతునికి ప్రత్యేక మహాప్రసాదాన్ని లడ్డూలను సమర్పిస్తారు నాలుగు అడుగుల ఎత్తులో సాయుధుడైన హనుమంతుడు మీసాలతో ఇక్కడ దర్శనమిస్తారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత సింధూర లేపనం ఇక్కడ సింధూరాన్ని ఆయన శరీరమంతా పుయ్యరు కేవలం ఆయన ముఖం మీద మాత్రమే రాస్తారు ఐదవ వారు పంచముఖి హనుమాన్ గుడించ ఆలయానికి పశ్చిమం వైపు పవిత్ర ఇంద్రత్యుమ్న ట్యాంక్ ఒడ్డున పంచముఖి హనుమాన్ ఆలయం ఉంది ఐదు ముఖాలతో స్వామి దర్శనమిస్తారు ఉత్తరాన వరాహముఖుడు దక్షిణాన నారసింహముఖుడు తూర్పున హనుమంత ముఖము పశ్చిమాన గరుడముఖుడు ఎగువన హయగ్రీవ ముఖాలతో ఉంటారు పది ముజాలతో రాక్షస సంహారం చేస్తూ దర్శనమిచ్చే ఈ స్వామి ఆర్తజన రక్షకుడు అనడంలో సందేహం లేదు తపస్వి హనుమాన్ శ్రీమందిర రక్షణ కోసం శ్రీ జగన్నాథ ఆలయానికి ఉత్తర ద్వారం దగ్గర తపస్వి హనుమంతుడు కొలువై ఉన్నారు ఈయన్ని స్థానికులు కరిచక్ర అని కూడా పిలుస్తారు నాలుగు చక్రాలను ధరించిన వాడని అర్థం దానికి తగినట్టుగానే ఈయన తన నాలుగు చేతులలో నాలుగు చక్రాలను ధరించి దర్శనమిస్తారు సిరులి హనుమాన్ పూరిలోని శ్రీమందిరాన్ని కాపాడేందుకు జగన్నాథుడు హనుమంతుని నియమించారు కానీ హనుమ నిద్రించేటప్పుడు ఆయన పెట్టే గురక లక్ష్మీదేవిని కలవరపెట్టిందట అప్పుడు హనుమంతుడు కొంత దూరం జరిగి సిరువులికి చేరుకుని అక్కడ మకాం వేశారని స్థల ఐతిహ్యం పూరి పట్టణానికి ఈశాన్యంగా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరూలి మహావీర్ ఒక చిన్న దేవాలయం రావణుణ్ణి ఓడించిన తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజుగా అభిషేకించబడ్డారని పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలోనే హనుమంతుడు తీర్థయాత్రకు బయలుదేరి పూరిలోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు పూరి నుంచి తిరిగి వస్తుండగా తామర పువ్వులతో నిండిన అందమైన చెరువును చూసి అక్కడ సాయంత్రపు పూజలు చెయ్యాలని నిర్ణయించుకున్నారు అలా హనుమంతుడు తన ప్రార్థనలు చేసిన ప్రదేశమే సిరులి హనుమాన్ దేవాలయమని మరో విశ్వాసం ఇక ఎనిమిదవ ఆలయం జగంత బల్లవ్ మఠంలోని పూరి రాజా హనుమాన్ అని కూడా పిలువబడే సుగ్రీబా మహావీర్ ఈ విధంగా హనుమంతుల వారు ఎనిమిది రూపాలను పొంది ఆ శ్రీక్షేత్రాన్ని రక్షిస్తూ ఉండడమే పూరీ ఆలయంలో సముద్రపు ఘోష వినిపించకపోవడానికి కారణమన్నమాట అద్భుతమైన ఈ క్షేత్రాన్ని ఈ క్షేత్రం చుట్టూ ఉన్న హనుమంతుని క్షేత్రాలని ఎవరైతే దర్శిస్తారో వారిని యముడు గాని శనీశ్వరుడు గాని ఆఖరికి బ్రహ్మదేవుడు గాని శాసించలేరని పురాణవచనం